ఇక తెలంగాణ కలసాకారమైందన్నారు కర్ణాటక ఎంపీ జెసీసీ చంద్రశేఖర్ కాంగ్రెస్ ను ఆ రుణాన్ని తెలంగాణ ప్రజలు తీర్చుకోవాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్ ఎమ్మెల్యే వంచనతో కలిసి మిరియల్గుడ పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు దేశానికి కాంగ్రెస్ పాలన అవసరమన్నారు అన్నారు ఈ పద ఏమంటా సర్ ఈ పద మొ నల్గొండ జిల్లా మిరియల్గుడ కాన్స్టెన్సీలో ఈ పద మొ బ్లాక్ అధ్యక్షులు మండల్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మా సీనియర్లు మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అందరూ తరఫున ఇక్కడ వచ్చి కూకొని ఈ పొద్దు మాట్లాడాలా మేము మీడియా దగ్గర అని చెప్పి తీర్మానం చేసినాం మొదలుగా మా పార్టీ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ పొద్దు ఏమంటే సార్ తెలంగాణలో ఈ పొద్దు కర్ణాటకలో కానీ ఇక తెలంగాణలో కానీ మనమంతా అటాచ్గా ఉండేవాళ్ళు తెలంగాణను మనకి ఈ మంత్రాలయం తోటి అటాచ్ అవుతుంది మనకి ఆ వెనకకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అంటే మొదలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనమంతా ఒక్కటిగా ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అనేది మనకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు మనమంతా ఈ పొద్దు నేను మా క్యాండిడేట్ ఇక్కడ అంటే ఆయన బ్రాండే వచ్చి బిఎల్ఆర్ బ్రాండ్ వచ్చి బిఎల్ఆర్ ఆ మనిషిని మేము ఈ పొద్దు ఒక పెద్ద ఆయన్ని వాయిన్ని మేము క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మా మల్లికార్జున ఖర్గే సాహెబ్లు మా రాష్ట్ర అధ్యక్షులైనట్ల రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసి ఈ పొద్దు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నల్గొండ జిల్లాలో బరిలో తీసుకున్నాము ఖండితంగా మేము గెలిచే దాంట్లో యావదో డౌట్ లేదు అనేది మా ఒక రిపోర్ట్లో ఉంది దాంట్లో నిన్న మొన్న రెండు దినాలు నేను ఈ కాన్స్టెన్సీలో నేను తెలుగులాండే దాంట్లో ఈ నేను అవుతులకు వచ్చింది ఈ పదే మా పార్టీ అంతా ఫోన్లు చేసింది మేము అన్న దగ్గర హోటల్ దగ్గర టీలు దక్కొని కాఫీలు దాక్కొని భోజనాలు తినుకొని అందరి దగ్గర మాట్లాడుకొని ఫ్రూట్స్ తీసుకొని బేకరీ దగ్గరికి పోయి తీసుకొని తిన్నప్పుడు అంతా మాట్లాడేది ఏమంటే కాంగ్రెస్ పార్టీకి మేము అవకాశం మీ సరి చేసిస్తాము కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ గుర్తు చై గుర్తు తెలంగాణని ఇచ్చింది మా ఇంద్రమ్మ ఇంకా ఇంద్ర ఇంద్రమ్మ కోడాలైన సోనియా గాంధీ వాళ్ళు చైనింకా మాకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మాకు చాలా మంచిదైతుంది అనుకున్నాం మేము కానీ ఈ పొద్దు మాకేం మంచిది అనేది మాకు కనపడలేదు ఇది ఒక ఇల్లు రాజకీయము అయింది ఒక ఇంటికి సంబంధం పట్టిట్లా రాజకీయం అయినది దీంట్లో కాబట్టి ఈ పద్ధతి మేము కాంగ్రెస్కి నేను చెప్పేది మాట కాదు ఇది జనాలు నా దగ్గర చెప్పిన మాట నిన్నామన్నా ఈ పొద్దు మా నల్గొండ జిల్లా మిరియాలగూడ కాన్స్టెన్సీలో ఈ పొద్దు మా బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మా సీనియర్లు మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ అందరూ తరఫున ఇక్కడ వచ్చి కూకొని ఈ పొద్దు మాట్లాడాల మేము